ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథము 9:9 చదువుకుందాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. నేటి వీడియోలో ప్రభు అయిన యేసు తన సంఘమును పిలిచే 6 రకములైన పిలుపులను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ 6 రకములైనటువంటి పిలుపులు దేనిని తెలియచేస్తున్నాయంటే ప్రేమను తెలియచేస్తున్నాయి. ప్రేమ పిలుపు ద్వారా వ్యక్తం చేస్తాం. దేవుడు కూడా తన సంఘాన్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో ఈ 6 రకములైనటువంటి పిలుపుల నుండి మనం నేర్చుకుంటాం. మొదటిగా, మన ప్రభు అయిన యేసు తన సంఘమును నా ప్రియురాలా అని పిలుచుచున్నాడు. సంఘము దేవుని యొక్క స్వాచ్యమై ఉన్నది, దేవుని శరీరమై ఉన్నది, అది దేవునిదై ఉన్నది. అందుకనే ప్రియురాలా అని పిలుస్తున్నాడు. ఆయన మనలను ప్రాణముతో సమానంగా ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించాడు గనుకనే మనము ఆయన ప్రియురాలుగా ఉన్నాము. రెండవదిగా, ప్రభువు మనలను సుందరి నారీమణి అని పిలుచుచున్నాడు. ఈ విషయం పరమగీత గ్రంథం 9:8 మనం చూస్తాం. ఇక్కడ ప్రభువు తన వధువును నారీమణి అనగా స్త్రీలలో మణి వంటిది, ఉత్తమమైనది అని అర్థం. సుందరి అంటే అందమైనది అని అర్థం. 45:11 ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రియులారా, దేవుడు మన సౌందర్యమును కోరుచున్నాడు అంటే మన బాహ్య సౌందర్యం అని కాదు, అంతరంగ సౌందర్యం అని అర్థం. అంటే మంచి గుణలక్షణములు అనే సౌందర్యం. ఈరోజు ఈ సౌందర్యమే చాలా మందిలో కొరవడింది. బాహ్య సౌందర్యమును పెంపొందించుటకై అనేక మంది ప్రయత్నిస్తున్నారు, కానీ అంతరంగ సౌందర్యమును అభివృద్ధి చేసుకొనటలేదు. అయితే దేవుడు కోరే సౌందర్యము అంతరంగ సౌందర్యము. ఆ అంతరంగ సౌందర్యమును చూచే షూలమ్మితిని సొలొమోను నారీమణి సుందరి అని పిలుచుచున్నాడు. ఇక మూడవదిగా, పరమగీత గ్రంథము 2:14 బండ సందులలో ఎగురు నా పావురమా, చేదు లేనిది, కపటము లేనిది పావురము. పగ ప్రతికారము లేని సంఘముగా మనం ఉండాలని దేవుడు కోరుచు మనలను ఆయన నా పావురమా అని పిలుచుచున్నాడు. 4వది, పరమగీత గ్రంథము 5:2 నిష్కలంకురాలా. ప్రిలారా, దేవుడు మనలను నిష్కలంకురాలా అని ఎందుకు పిలుచుచున్నాడంటే కలంకితమైన మన జీవితాలను కడుగుట కొరకు మనలను ప్రేమించి మనము కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలువబెట్టు కొనవలెనని ఆయన మన కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు. గనుక ఆయన మనలను నా నిష్కలంకురాలా అని పిలుచుచున్నాడు. 5వదిగా, పరమగీత గ్రంథము 5:2 నా సహోదరి. ప్రియులారా, ఇక్కడ సంఘమును ప్రభువు నా సహోదరి అని పిలుచుచున్నాడు. ఇక్కడ ప్రియునికి ప్రియురాలకు వివాహము కాలేదు గనుక వారు కలుసుకొనుటకు సమాజపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. గనుక ఈ ప్రియుడు ఈమెను నా సహోదరి అని పిలుచుచున్నాడు. అలాగే ప్రియురాలు కూడా, నీవు నా తోబుట్టువుగా ఉంటే ఎంత బాగుణ్ణు, నేను ప్రతిసారి నిరభ్యంతరంగా నిన్ను ముద్దు పెట్టుకుందును అని ఆమె అంటోంది. అలాగే యేసు ప్రభువారు కూడా మనలను సహోదరులనే పిలిచాడు. మత్తయి రాసిన సువార్త 12:50 చూడండి. పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ప్రిలారా, ఇది పరలోక బాంధవ్యము. పరలోకములో మనందరము క్రీస్తుకు సహోదరులముగా ఉంటాం. కనుక ఇది అభ్యంతరాలు లేని ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది. ఇక 6వదిగా, ప్రాణేశ్వరి అని 5:1 పిలుచుచున్నాడు. ప్రాణేశ్వరి అంటే ప్రాణముతో సమానమైనది అని అర్థం. ప్రిలారా, యేసు ప్రభు వారు తన సంఘమును ప్రాణముతో సమానముగా ప్రేమించాడు గనుకనే ఆయన సంఘము కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు ఆయన సంఘములో చేర్చబడినప్పుడు నీవు ఆయనకు ప్రాణేశ్వరి అవుతావు. ఆయన
నీ కొరకు ఏదైనా చేస్తాడు. తన ప్రాణాన్ని ఇచ్చివేసిన దేవుడు మన అవసరాలు తీర్చడా అని బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తోంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ అద్భుతమైన ప్రేమ నీ పిలుపులో వ్యక్తమవుచున్నది అయ్యా. నీ పిలుపులను బట్టి వందనాలు. మేము కూడా నీ ప్రేమకు బద్ధులమై జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.